ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు కూడా అడుగుతున్నారండి మా కామెంట్ సెక్షన్ లో. నా ఫ్రెండ్స్ అందరు కూడా ఎందుకు వీడియోస్ చేయటం లేదు అని. సో నేను మా విలేజ్ కు వెళ్ళాను, నాకు కుదిరినప్పుడు వీడియోస్ చేశాను. ఇప్పుడు అయితే రోజు చేయలేకపోయినా డే బై డే మాత్రం వీడియోస్ పెడతామండి. మేము శివరాత్రి వీడియోస్ పెట్టాం కదండి, ఆ శివరాత్రి వీడియోస్ అప్పుడు మేము ఇంకా బాగా తీయాల్సింది. మేము ఆ తిరునాళ్ళు బాగా ఎంజాయ్ చేసి తిరగనే సరిపోయింది, అందుకే తీయలేకపోయాము. 1 మినిట్ 2 మినిట్ అలా తీసుకున్నాము. అది ఒక ఫోన్ లో కాదండి, మా అక్క ఫోన్ లో నా ఫోన్ లో ఎవరు దొరికిన వాళ్ళని అలా తీసుకొని వాటిని కట్ చేసి పెట్టాము. ఇంకా అమ్మవారికి పొంగళ్ళు అవన్నీ చేస్తారండి, అవన్నీ పెట్టాల్సింది. మా సైడ్ శివరాత్రి 2 డేస్ చేస్తారు కూడా, నైట్ అంటే అందరికి నైట్ జాగారంతో శివరాత్రి అయిపోయింది కదా, మాకు ఆ రోజు జాగారం నుంచి శివరాత్రి స్టార్ట్ అయ్యింది. మరుసటి రోజు ఈవినింగ్ వరకు ఉండిద్ది. మేము గుడి దగ్గర ఉన్నప్పుడు కొంతమంది వచ్చి సంథింగ్ స్పెషల్ బ్లాగ్స్ అన్నీ మీరే కదా అన్నారు. మేమైతే నవ్వుకున్నాము, పర్లేదు కొంచెం మమ్మల్ని గుర్తుపడుతున్నారే అనుకున్నాము. ఇప్పుడు నా ఫస్ట్ చూపిస్తాను. ఇది తీసుకొని కూడా 5 ఇయర్స్ అవుతుందండి. అప్పట్లో ఇవే కదా ఫేమస్ బాగా, ఇలా నెట్ డ్రెస్సులు కుచ్చులు ఇవన్నీ. ఇది మా అమ్మ సెలెక్షన్ కూడా. మా అమ్మకి డ్రెస్ అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు వేసుకోమని అడుగుతూ ఉంటుంది డ్రెస్ ని. నా అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడండి, ఒకసారి ఈ డ్రెస్ వేసుకొని ఉంటాను. మొత్తం ఇలా వచ్చింది కుచ్చులు కుచ్చులుగా, వెనక సైడ్ ఇలా థ్రెడ్స్ కూడా వచ్చారు. ఒకసారి వెనక కూడా చూడండి, దీని చున్నీ ఈ కలర్ బాగుంటుందండి. ఎవరు వేసుకున్నా గానీ, మా అమ్మ అయితే ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రం ఈ కలర్ లో కలిసిపోయింది అని చెప్పింది. ఒకసారి చూడండి, బాగుంది, నాకు నచ్చింది కూడా ఈ డ్రెస్. ఇది ఒకటి, ఇప్పుడు నా సెకండ్ డ్రెస్ చూపిస్తాను. ఇది మేము క్లాత్ తీసుకునే స్టిచ్చింగ్ చేపించుకున్నామండి. ఇది అయితే నా వల్ల అసలు అవ్వదు, ఇది మా అక్క చేపించింది. మా అక్కకు కూడా ఎప్పుడు కూడా ఇలా క్లాత్లు తీసుకొని కుట్టించడం అలవాటు, చాలా నీట్ కుట్టించింది కూడా. చూడండి, ఇవి కూడా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఇవన్నీ అంటించారు. మేము ఓన్లీ ఈ క్లాత్ మాత్రమే ఇచ్చాము వాళ్ళు స్టిచ్చింగ్. సార్ బ్యాక్ సైడ్ చూడండి, సో ఇలా వచ్చింది. ఇవి కూడా మా ప్రీవియస్ వీడియోలో ఒకసారి వేసుకొని ఉన్నానండి, చూడండి బాగుంటది కలర్ కూడా. కిందైతే ఎన్ని కలర్లు ఉన్నాయో బాగా. దీనికి నేను చున్నీ వేరుగా తీసుకున్నాను, ఇలా పట్టు క్లాత్ లో తీసుకున్నాను చున్నీ. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో చున్నీ, ఇలా వేసుకోవచ్చు. నాకు ఈ చున్నీ అంటే బాగా ఇష్టము, ఎంత బాగుంటుందో నచ్చగా. వీటన్నిటినీ కూడా నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంకో డ్రెస్ చూపిస్తాను. ఇది లైట్ వెయిట్ అండి, అసలు చాలా బాగుంటుంది. వేసుకున్నా గానీ మనకి కంఫర్ట్ గా ఉండిద్ది. చుట్టు స్టోన్స్ నెక్ వర్క్ వచ్చాయి. ఇది కూడా మా శివరాత్రి వీడియోస్ లో మా అక్క వేసుకుని ఉంది, చూడండి ఒకసారి. ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి, చాలా బాగుంటుంది. కలర్ కూడా సేమ్ అంటే ఆల్మోస్ట్, కొన్ని కలర్లు ఇలాంటివి ఉంటాయి మా దగ్గర. కొంచెం ఈ కలర్ అంటే మాకు ఇష్టం. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ప్లెయిన్ గా ఇచ్చారు. దీని చున్నీ చూపిస్తాను. ఈ డ్రెస్ కన్నా కానీ చున్నీనే బాగా హెవీగా వచ్చిందండి. ఎంత బాగుందో కలర్ కూడా. ఒకసారి ఇలా చూపిస్తాను. ఈ ఫ్లవర్ కలరే అండి చున్నీ ఇచ్చారు. చున్నీ కూడా చాలా మెత్తగా ఉంటది,
పట్టుగా పట్టుకునే పట్టు చున్నీలు కొంచెం బిగుసుగా అలా ఉంటాయి కదా, సో ఇది అలా ఉండదు, చాలా మెత్త క్లాత్. ఇది ఒకటండి, పక్కన పెట్టేద్దాం. ఇంకొక రకం క్రాప్ టాప్ టైప్ అండి ఇది, ఇలా కింద మిత్రి టైప్ ఇచ్చి ఇలా పైన టాప్ చూడండి, ఇలా చిలుకలు ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇది ఒకసారి నేను చూపిస్తాను, నాకు చాలా ఇష్టం కూడా ఈ డ్రెస్ అంటే. ఇలా సైడ్ కి కొంచెం ఇలా ఇచ్చారు, బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయినే. ఇది ఇంకో రకం అండి, నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని లైట్ వెయిట్ ఏ ఉంటాయి, కొంచెం హెవీగా ఉన్నాయి అంటే వేసుకోలేము. ఇవి మొత్తం కూడా చెంకీస్ అండి, నైట్ పూట మెరుస్తూ ఉంటాయి, కనిపించవు అసలు చెంకీస్ లాగే. ఇక్కడ కూడా మెడ వరకు స్టోన్ వర్క్ ఇచ్చారు మొత్తం లైనే. చూడండి ఒకసారి లైట్ కి చూపిస్తే మెరుస్తుందేమో. ఈ కలర్ లో ఈ కలర్ చున్నీ అండి దీనికి. ఈ చున్నీ కొంచెం పట్టుగా బిగుసుగా ఉండిద్ది, ఈ చున్నీ అంటే నాకు అంత ఇష్టం ఉండదు. ఆ చున్నీలాగా అంతకు ముందు చూపించిన చున్నీలాగా ఉండదు ఇది, కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది. కలర్ ఇది ఒకటి, ఇది రీసెంట్ గా ఈ మధ్య కుట్టించుకున్న డ్రెస్ అండి, ఇది మా అక్క కుట్టించింది. ఇది చీర తీసుకుంది, చాలా బాగుంది, చాలా మెత్తగా కూడా ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఇలాగే కుట్టించుకుంటున్నారు కదండి, క్లాత్లు తీసుకొని. మన దగ్గర పట్టు చీరలు ఏమన్నా మన అమ్మ వాళ్ళే ఉంటాయి కదా, సో అవి కూడా పాత అయిపోతే అప్పట్లో పడేసే వాళ్ళకి ఇప్పుడు పడేయకుండా డ్రెస్సులుగా కుట్టించుకోవచ్చు. దీనికి బ్యాక్ సైడ్ చూడండి, ఇలా వచ్చింది బ్యాక్ సైడ్, చాలా బాగుంది. దీనికి కూడా చున్నీ మేము వేరుగా తీసుకుందాము. ఇప్పట్లో అందరు కూడా లంగా ఓణీల మీద కూడా ఇలాగే వేసుకుంటున్నారు, ఓణీల లాగా కూడా. ఇవి మీటర్ వచ్చి 200 పడింది, రెండు లైట్ వెయిట్ గా బాగున్నాయి చూడండి. ఒకసారి ఈ డ్రెస్సులన్నీ కూడా మీకు నేను వేసుకొని చూపిస్తాను. ఇంకా మేము ఏం వీడియోస్ చేస్తే బాగుంటుందో మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వంటలు చేస్తుంటే అసలు ఎవరు చూడట్లేదండి, మాకు కూడా విసుకొస్తుంది. ఎంతో కష్టపడి వంటలు చేస్తుంటే వ్యూస్ రాకపోతుండేసరికి అందుకు మేము కూడా వంటలు కాకుండా ఏదైనా కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మీరు కూడా చెప్పండి ఏం చేస్తే బాగుంటుందో, మేము చెప్పింది కూడా మేము ట్రై చేస్తాం ఒకసారి. ఇంతటితో మా లాంగ్ డ్రెస్ కలెక్షన్స్ అయిపోయిందండి. కొంచెం మేము ఇంకా వీడియోస్ చేయాల్సింది, బట్ మేము వీడియోస్ చేయడానికి మాకు కుదరలేదు. మేము స్టార్ట్ చేసింది డిసెంబర్లో, జనవరి ఫిబ్రవరి మార్చిలో వీడియోస్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో చేస్తున్నాము. మాకు అవర్స్ అయితే బాగున్నాయండి, ఇంకా మనకి 100 సబ్స్క్రైబర్స్ వస్తే 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవుతుంది. మన దగ్గర 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మంచి సెలబ్రేషన్ చేసుకుందాము. ఇంక ఇప్పటి నుంచి పెడతాం కదా వీడియోస్, అవర్స్ కూడా బాగా వస్తాయి అనుకుంటున్నాము. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.